సో ఈరోజు నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనగా తెలుగులో వర్గ సమీకరణాలు అనే చాప్టర్ సంబంధించిన ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాను. ఇది క్లాస్ 10th, అది సిబిఎస్ఈ కావచ్చు, స్టేట్ సిలబస్ స్టూడెంట్స్కి, అలానే ఇంటర్మీడియట్ మ్యాథ్స్ స్టూడియోలో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో దీని బేసిక్స్ని దీని యొక్క ఇంట్రడక్షన్ మనం పరిశీలిద్దాం. అయితే ఫ్రెండ్స్, నా గత వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ నేను డిస్కస్ చేశాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే తప్పకుండా డిస్క్రిప్షన్ మీద ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టాపిక్లో వెళ్తే, సో ఫస్ట్ మెథడ్ ఇస్ ఫార్ములా మెథడ్. ఫార్ములాలో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములా నుంచి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ మనం ఫైండ్ చేయొచ్చు. సేమ్ ఏదైనా క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 ఈక్వల్ 0 అవ్వాలి. ఇది నేను 10th క్లాస్ స్టేట్ సిలబస్ నుంచి తీసుకోవడం జరిగింది ఈ క్వశ్చన్. సో ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0 అను క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో దీన్ని కంపేర్ చేసినప్పుడు ఏ ఈక్వల్ 1 అండ్ బి మైనస్ 3 అండ్ సి మైనస్ 10. సో ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఈ ఫార్ములా వాస్తున్నప్పుడు మైనస్ బి మైనస్ 3 కాబట్టి ప్లస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ మైనస్ 10 బై 2 ఇంటూ 1 మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 10 14 బై 2. సో నెక్స్ట్ ఏమో మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 49 బై 2 మైనస్ 3 ప్లస్ రూట్ ఆఫ్ 49 7 బై 2. సో ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. ఆల్ఫా అనేది మైనస్ 3 ప్లస్ 7 బై 2 దానికి 4 బై 2 దానికి ఈక్వల్ టు 2 అండ్ బీటా మైనస్ 3 మైనస్ 7 బై 2 మైనస్ 10 బై 2 మైనస్ 5. ఇలా ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఫార్ములా మెథడ్ నుంచి 2 రూట్స్ కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ మెథడ్ అంటే తెలుగులో కారణాలు. సో దీని నుంచి ఎక్స్ యొక్క 2 రూట్స్ ఎలా కనుక్కోవాలి అన్నప్పుడు ముందు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది 1, అలానే కాన్స్టెంట్ ఎంత ఉంది మైనస్ 10 ప్లస్ 10 మైనస్ 10 మైనస్ 10. సో ముందు ఈ 10 ఫ్యాక్టర్స్ రాయి 2 5 వీలైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి 10 1. సో ఇంకా ఏ ఫ్యాక్టర్స్ లేవు. సో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఏ ఇందులో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్కి అంటే వాటిని మైనస్ చేసినా లేకపోతే ప్లస్ చేసినా సూట్ అవుతుందో వాటిని మనం ఎదుర్కోవాలి. సో ఇక్కడైతే మైనస్ 10 ప్లస్ 10 ప్లస్ 1 ప్లస్ 7 సో ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 3 అంటే ఒకే సైన్ ఇచ్చిన డిఫరెంట్ సైన్స్ ఇచ్చిన ఈ 10 1 అనే ఫ్యాక్టర్కి సరిపోదు. నెక్స్ట్ 2 ఇంటూ 5 అబ్జర్వ్ చేసినప్పుడు 5కి మైనస్ ఇవ్వండి దీనికి ప్లస్ ఇవ్వండి అప్పుడు మైనస్ 3. సో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ కూడా మైనస్ 3నే. ఈ మైనస్ 3x ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2x మైనస్ 10 ఈక్వల్ 0. సో ఫ్యాక్టర్ మాత్రం మనం చేయాలంటే ఆ ఫ్యాక్టర్ కారణాలుగా ఫ్యాక్టర్స్ విభజించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ వన్ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ వన్ 5x కాబట్టి ఎక్స్ ఈజీగా కావాలి ఎక్స్ మైనస్ 5. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంతైతే ఉందో అది కామన్ తీస్తే దాని సైన్తో సహా ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ 0. సో ఎక్స్ మైనస్ 5
వస్తారు అండ్ ఎక్స్ మైనస్ ఫైవ్. సో ఎక్స్ మైనస్ ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ జీరో. సో ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ జీరో అండ్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ జీరో. ఎక్స్ ఈక్వల్ ఫైవ్ అండ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ. ఇలా ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎక్స్కి సంబంధించిన వాల్యూస్ని కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి కంప్లీటెడ్ స్క్వేర్ మెథడ్, అంటే సంపూర్ణ వర్గ పద్ధతి. సో ఏదైనా ఎగ్జాంపుల్ మనం ఫస్ట్లో తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ దీన్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వన్ అండ్ ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ త్రీ అండ్ కాన్స్టెంట్ టెన్. సో ఈ మెథడ్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఫస్ట్ టర్మ్ ఏముంది, నెక్స్ట్ సింబల్తో సహా మైనస్ త్రీ ఎక్స్ ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ టూ ఏగా దీన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ఇంటూ వన్ బై త్రీ, త్రీ బై టూ ప్లస్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ మైనస్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ మైనస్ టెన్ ఈక్వల్ జీరో. సో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ టెన్, ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి, బి ప్లస్ లో త్రీ బై టూ వచ్చాం, టూ టూ గెట్ క్యాన్సల్ వి గాట్ త్రీ ఎక్స్. సో బి అంటే త్రీ బై టూ, త్రీ బై టూ హోల్ స్క్వేర్ యాడ్ చేసినాం సబ్ట్రాక్ట్ చేసినాం. సో మళ్ళీ రెండింటి క్యాన్సల్ చేసి టూ టూ క్యాన్సల్ చేసిన మనకి ఫస్ట్ ఫామ్ వస్తుంది. ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ ప్లస్ లో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ కాబట్టి ఎక్స్ మైనస్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ అండ్ మైనస్ నైన్ బై ఫోర్ మైనస్ టెన్ ఈక్వల్ జీరో. ఎక్స్ మైనస్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ అలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ప్లస్ నైన్ బై ఫోర్ అండ్ ప్లస్ టెన్. సో ఎల్సిఎం ఫోర్ ఎల్సిఎం నైన్ ప్లస్ ఫార్టీ, ఫార్టీ నైన్ బై ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ బై ఫోర్. ఎక్స్ మైనస్ త్రీ బై టూ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఫార్టీ నైన్ బై ఫోర్, దట్ ప్లస్ ఆర్ మైనస్ సెవెన్ బై టూ. సో కేస్ వన్ ఎక్స్ మైనస్ త్రీ బై టూ ఈక్వల్ టు ప్లస్ సెవెన్ బై టూ, ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ బై టూ ప్లస్ త్రీ బై టూ, ఎక్స్ ఈక్వల్ టు టెన్ బై టూ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్. నెక్స్ట్ కేసులో కేస్ టూ ఎక్స్ మైనస్ త్రీ బై టూ ఈక్వల్ టు మైనస్ సెవెన్ బై టూ, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సెవెన్ బై టూ ప్లస్ త్రీ బై టూ మైనస్ ఫోర్ బై టూ, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ. ఇలా ఒకే క్వశ్చన్ తీసుకొని త్రీ మెథడ్లో సాల్వ్ చేశాం. ఇలా ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం త్రీ మెథడ్స్ నేర్చుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ ప్రతి యూనిట్కి సంబంధించి ప్రతి చాప్టర్ సంబంధించి మరిన్ని వీడియోలు నేను చేయబోతున్నాను. అంతేకాకుండా ఇప్పటిదాకా ప్రతి చాప్టర్కి సంబంధించిన టాపిక్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అయితే వన్ ఇయర్ వన్ ఇయర్ టూ ఇయర్ టూ ఇయర్లో గెస్ట్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.